కొలసీలో మూసియా అనేది నగరానికి జీవనాధారం. ఆనాడు 1908 వచ్చిన వరదలలో వేలాది మంది చచ్చిపోతే నిజాం నవాబు ఉస్మాన్ సాగర్, ఇమాయత్ సాగర్ ను అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి ఈ ప్రాజెక్టులు కట్టి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేసిండు. ఇవాళ 100 సంవత్సరాలు మనకు తాగునీటి దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులను ఇవాళ ముంచేయాలని మీ ఫామ్ హౌజులు కట్టి మీరు ఆక్రమించుకున్నారు. ఇవే కాకుండా 100లాది గొలుసుకట్టు చెరువులను హైదరాబాద్ నగరంలో ఆక్రమించుకున్నారు. ఇవాళ ఆ చెరువులను మనుషులు కొంతమంది దురాశ పరులు ఆక్రమించుకోవడంతో చెరువులో ఉండాల్సిన నీళ్లు వీధుల్లోకి వచ్చి వీధుల్లో నుంచి మన ఇంట్లోకి వస్తున్నాయి. ఇవాళ కొద్ది మంది అక్కడ నిర్మాణాలు చేసుకోవడం వల్ల వేలాది కాలనీలలో ఉండే లక్షలాది కుటుంబాలు ఇవాళ నీట మునుగుతున్నాయి. దీనికి ఒక పరిష్కారాన్ని చూపించాలి, ఎవరో ఒకరు నడుము బిగించాలి. ప్రతి వారు చూసి నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది. చూస్తుంటే చెరువులు మూసుకపోయినాయి, నాలాలు మూసుకపోయినాయి, ఇంకా కొంతకాలం చూస్తే మూసి కూడా మూసుకపోతుంది. ఇవన్నీ మూసుకపోయినాక వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు వచ్చేది మన ఇళ్లలోకే. ఆ రోజు మనల్ని కాపాడడానికి అయ్యో పాపం అనడానికి కూడా ఎవడు మనిషి మిగలడు. అందుకే ఈ రోజు రాజకీయాలలో లోతు తెలియక కాదు, కొన్ని మంచి పనులు భవిష్యత్ తరాలకు అందించాలంటే మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు భవిష్యత్ తరాలకి నగరాన్ని ఒక మంచి నగరంగా సురక్షితమైన నగరంగా అందించాలి అని అంటే ఎవరో ఒకరు ఎఫ్టీఎల్లో ఆక్రమణలు తొలగించాలి, బఫర్ జోన్లో తొలగించాలి, నాలాలను తొలగించాలి, మూసీలో ఆక్రమణలు తొలగించాలి. వర్షాలు వచ్చినప్పుడు వరదలు రాకుండా ఈ నీళ్లను నియంత్రించి చెరువుల్లో ఒడిసి పట్టాలి. హైదరాబాదు నగరం ఇవాళ ఒకప్పుడు 200 ఫీట్లు వేస్తే బోరు పడేది, ఇవాళ 1200 ఫీట్లు వేసినా బోరు పడతలేదు. దీనికి కారణం ఈ సాగునీటి చెరువులను ఈ రోజు ఆక్రమణలకు గురి కావడం కాదా? మరి ఈ సమస్యకు పరిష్కారమేంది? ఇవాళ ఇంకుడు గుంతలు కట్టాలి అని చెప్పినాం, ఎన్ని ఇండ్లలో ఇంకుడు గుంతలు ఉన్నాయని నేను అడుగుతున్నా. ఇవాళ అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, ఇంకుడు గుంతలు కట్టని ఇండ్లకు అనుమతులు ఇచ్చేది లేదు, ఇంకుడు గుంతలు లేని ఇండ్లకు నీళ్ల ట్యాంకర్ 2x ఛార్జ్ చేయమని మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. రాజకీయంగా నాకు తెలుసు ఈరోజు కొంతమంది పేదల కష్టం వచ్చింది, వాళ్ళ కన్నీళ్ళు నేను అర్థం చేసుకుంటే వాళ్ళ దుఃఖం నాకు అర్థమవుతుంది. మధ్యతరగతి వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది కొంతమంది మోసగాళ్ళ చేత నమ్మి మోసపోయి టీఆర్ఎస్ సన్నాసులను నమ్మి లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇల్లు అధికారులు వచ్చి కూలగొడితే ఆ కుటుంబం యొక్క దుఃఖం, ఆ బాధ నాకు తెలుసు. కానీ ఇట్లనే వదిలేసుకుంటూ పోతే ఇవాళ చెరువులను ఆక్రమించుకొని నాలాలను ఆక్రమించుకొని మూసీని ఆక్రమించుకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ? ఇవాళ వాళ్ళని తొలగిద్దాం, తొలగించినప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేద్దామో మీరు సూచన ఇవ్వండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఏ పేదవాడి కన్నీళ్లు మేము చూడదలుచుకోలేదు. ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన. ఇవాళ మూసీలో ఆ దోమలు, ఆ కంపు, ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండనికి ఇచ్చి వాళ్లకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ కారీసుకు వచ్చిన నొప్పేందే, ఈటల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమవుతలేదు. ఏంది మీ బాధ? వాళ్ళు మంచిగా బతుకొద్దా? వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి, మూసీళ్ళే ఉండాలి, వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనా? వాళ్ళు మంచిగా బతుకొద్దా? వాళ్ళు మంచిగా బతుకుతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా? అదేవిధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళను మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్ట పరిహారం ఇద్దామో చెప్పండి. ప్రభుత్వం కొట్టుపోలే, ప్రభుత్వం మొత్తం దివాలా తీయలే. నువ్వు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ప్రభుత్వం నిధులు తెద్దాం, తెచ్చి వాళ్ళని ఆదుకుందాం. ఏ విధంగా వాళ్ళను తొలగించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేద్దామో చెప్పండి. చెరువులలో ఉన్న ఎఫ్టీఎల్ తొలగించాల్సిందే, బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే, కాల్వలలో నాలాల ఆక్రమణలు తొలగించాల్సిందే, మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి బెడ్లో మూసి రివర్ బెడ్ లో ఉన్న పేదలు ఇల్లు తొలగించాల్సిందే, బఫర్ జోన్లు తొలగించాల్సిందే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, నాకు ఒకటే ఆదేశం ఇచ్చినారు కేసీఆర్ గారు, కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ కూడా ఆలోచించుంటే ఆ మొత్తం లోతట్టు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ లో బఫర్ లో ఉన్న వాళ్ళందరినీ తీసేయండి, ఎత్తేయండి అని ఆయన కూడా ఆనాడు చెప్పిండొచ్చు. కానీ కేసీఆర్ గారు చెప్పింది ఒకటే ఒక్క మాట ఆ రోజు మా అందరికీ కూడా. ఆయన ఏం చెప్పినారు కేసీఆర్ అంటే, ముందు ఎవరైనా అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, నీళ్లు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటే ముందు వాళ్లకు మాత్రం వాళ్ళకి కన్విన్స్ చేయండి, మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పండి, తప్ప ఎవరిని
ఇబ్బంది పెట్టకండి, ఎవరి ఇల్లు కూల్చకండి. ఏమన్నా ఉంటే MFL అంటారు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్, అది మాత్రం మార్కింగ్ చేసి పెట్టండి, అంతవరకే ఉంచండి అని చెప్పినారు. ఇప్పుడు నేను ఇక్కడ వింటున్నా, ఇంతమంది మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఆ తమ్ముడు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నా అని చెప్తా ఉన్నారు. ఆ తమ్ముడు పేరే మనకు తెలియదు, కానీ త్రినాథ్ ఒక మాట చెప్పింది మీరు వినాలి. ఆయన ఏమన్నాడు, December 7th నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, January 14th నాడు నాకు బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది, ఆ తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను. సెప్టెంబర్ మాసంలో ఉన్నాము, నేను ఇల్లు కట్టుకున్నాను, అలా పోయినాను, లోన్ తెచ్చుకున్నా, పర్మిషన్ ఇచ్చిండ్రు, రిజిస్ట్రేషన్ అయ్యింది. మరి కాంగ్రెస్ వాడే పర్మిషన్ ఇస్తాడు, కాంగ్రెస్ వాడే రిజిస్ట్రేషన్ చేస్తాడు, మళ్ళా కాంగ్రెస్ వాడే కూలగొడతా అంటే వాళ్ళకి తెలుస్తున్నా అన్న ఏం చేస్తున్నారు అనే మాట వారు అడిగినారు. నిజంగా కూడా ఈ రోజు ఒక త్రినాథ్ సమస్యనే కాదు, నిన్న కాక ముందు నేను చూసిన 3 రోజుల కింద రిజిస్ట్రేషన్ అయింది, సరిగ్గా 3 రోజుల కిందట. 3 రోజుల తర్వాత హైడ్రా వచ్చి ఆ ఇల్లు కూలగొట్టింది. వాళ్ళ ఈ ప్రభుత్వానికి కనీసం ఎడమ చేయి తెలుస్తుందా, కుడి చేయి ఏం చేస్తుందా? ఒక శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది, మరొక శాఖనేమో వచ్చి కూలగొడుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత అన్ఫిట్ సీఎం మనకున్నాడో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు, సిగ్గు అని చెప్పక తప్పది ప్రభుత్వానికి. మీ అందరికీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఇక్కడికి వస్తుంటే నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే మార్కింగ్ ఇక్కడ దాకా ఇచ్చినారు. ఇక్కడ దాకా ఇస్తే ఆ అపార్ట్మెంట్లు, మరి ఒక్కొక్క అపార్ట్మెంట్ 2 కోట్ల దాకా ఉంటుందని చెప్తున్నారు. దాని పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కూడా దాదాపు అంతే ధర ఉండొచ్చు. ఇప్పుడు ఆ తమ్ముడు చెప్తా ఉన్నాడు రిషబ్ అనుకుంటా, ఒక 1.6 కిలోమీటర్ పరిధిలో 1000 కోట్ల ప్రజల ఆస్తి, 1000 కోట్ల ప్రజల సొమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మింగేయబోతా ఉందన్న అని చెప్తా ఉన్నాడు. ఇది 1.6 కిలోమీటర్స్. మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కూడా నమామి గంగా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చినాడు. గంగా నది తీరం వెంబడ సాఫ్ చేయాలి, మంచిగా చేయాలి, సుందరీకరణ చేయాలని ప్రాజెక్ట్ ఇచ్చినాడు. మొత్తం 2400 కిలోమీటర్ల గంగానది ఉంటే దాని మొత్తం ఖర్చు ఎంతో తెలుసా? 2400 కిలోమీటర్లు, 40,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్పదంటే 55 కిలోమీటర్ల మూసీకి మాత్రం 150,000 కోట్లట. 2400 కిలోమీటర్లకేమో 40,000 కోట్లంట, 55 కిలోమీటర్ల మూసీకి మాత్రం 150,000 కోట్లంట. ఎందుకయ్యా, ఏం చేస్తావు దీంతో అంటే సమాధానం లేదు. ఎవరు అడుగుతున్నారు, నిన్ను ఎవరు అడిగినారు మూసీ చేయమని అంటే సమాధానం లేదు. కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి 150,000 కోట్ల రూపాయలలో ఢిల్లీకి ఒక 25,000 కోట్ల మూటలు ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ ఇక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏది ఏమైనా సరే మేము జైలుకు పోయినా సరే ఆ బుల్డోజర్లకు అడ్డంగా మేమే వస్తాం, మేమే ఉంటాం. దయచేసి ధైర్యం కోల్పోకండి. పేదవాడు నివాసం ఉంటున్నటువంటి బస్తీల మీద కన్నేసి ఆ ఇళ్లను కూల్చడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు. ఏ ప్రభుత్వమైనా అనేకమైనటువంటి ప్రజలకు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాల మీద పేరు తెచ్చుకోవాలనుకుంటారు, కానీ ప్రభుత్వము కూల్చివేతల ద్వారా పేరు తెచ్చుకోవాలనుకోవడము అంతకంటే అవివేకము, అంతకంటే దుందుడుకు విధానము, అంతకంటే అవగాహన రాహిత్యము ఇంకొకటి ఉండదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా ఈరోజు వ్యవహారం చేస్తూ మరి పేదల మీద ప్రతాపం చూపడము ఏ మాత్రం న్యాయం కాదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము పేదవాడి యొక్క బాధలు, ఆందోళన, ఆవేదన. నేను గతంలో కూడా ఇక్కడ నుంచే ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో పేదవాడి ఇల్లు కూల్చకూడదని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించాను, మా పార్టీ యొక్క స్టాండ్ చెప్పాను, మా పార్టీ నేను స్వయంగా చెప్పాను, మా పార్టీ నాయకులు కూడా పదే పదే పర్యటించడము, బాధితుల ద్వారా ఆందోళన కూడా చేసిన విషయాన్ని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాశాను. 26వ తేదీ ఉత్తరం రాసి మీరు దయచేసి ఈ యొక్క విధ్వంసాన్ని ఆపండి, ఈ కూల్చివేత ఆపండి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. కానీ ఇవేవి ప్రజల ఆందోళనను కానీ ప్రజల మనోవేదనను కానీ పరిగణలో తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు ఈ రకంగా వ్యవహరించడం ఏమాత్రం న్యాయం కాదు. ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను, గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధంగా బ్యూటిఫికేషన్ పేరుతో కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారిని ఆ రోజు మాజీ శాసనసభ్యులు, వారు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు వారిని చైర్మన్ గా పెట్టారు. ఇదే విధంగా మార్కింగ్ కూడా చేశారు, కానీ ఆ రోజు ప్రజల నుంచి తీవ్ర నిరసన వస్తే వెనుకడుగు వేయడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి బీజం వేసింది, బ్యూటిఫికేషన్ బీజం. దీన్ని రేవంత్ రెడ్డి గారు భుజాల మీద ఎత్తుకొని ఈరోజు ప్రజల మీద, కడుపుల మీద తన్నుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. ఏ రకమైనటువంటి ప్రణాళిక లేకుండా, ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల పేరు మీద పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో
భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ చర్యలను డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఎందుకోసం బ్యూటిఫికేషన్ చేస్తున్నారు, మీ యొక్క కార్యాచరణ ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి 70% డ్రైనేజ్ అంతా కూడా మూసీలో కలుస్తుంది. మీరు బ్యూటిఫికేషన్ మూసీ వేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళంతా ఎక్కడ పోతాయో చెప్పాలి. డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా, స్ట్రాంగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు 150,000 కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అనాలోచితమైనటువంటి చర్య. ఆడేదో చిన్నగా 3-4 వేల ఎకరాలల్లో ఫార్మసిటీ పెట్టి మిగతా 10 ఎకరాలల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు కొట్టి అమ్ముతాడట. ఆయన మనుషులకు, ఆయన అనుయాయులకు ఆ 10,000 ఎకరాలు కట్టబెట్టి ఆ దాన్ని తెచ్చి మన ఊరి మీద ఎత్తుండు, ఇప్పుడు మన నేల్కల్ మండలం మీద ఎత్తుండు, ఆడపై కొడంగల్లో వేస్తున్నాడు. నేను అంటున్నా ఎందుకు ఈ రైతులు ఉసురు పోసుకుంటున్నావు? నేను ఇప్పుడే పొలాలకు పోయి చూసి వచ్చిన ఆ లక్ష్మీది, ఇంకెవరిదో కొంతమంది పొలాలు చూసిన, శరణమ్మది, లక్ష్మీది, లలితమ్మది పోయాడు తిరిగి చూసిన, ఎంత మంచి పంట, బంగారమూల పుదీనా ఉన్నది. పత్తికైతే ఒక్కొక్క చెట్టుకు 30-40 కాయలు ఉన్నాయి. కంది చూస్తే బ్రహ్మాండంగా కంది పెరిగింది. ఏ పంట చూసినా బంగారమూల ఉన్నది. శరణమ్మ మాట్లాడి 2 ఎకరాల భూమి ఉన్నది, ఏడాదికి 2-3 లక్షలు సంపాదిస్తాము అన్నది. ఏడాదికి 2-3 లక్షలు సంపాదించే భూమిని ఈయన కంపెనీలు పెడతారట. ఏమైనా పొరంబోక్ భూములు లేవా? పనికిరాని భూములు లేవా? పంట పండని భూములు లేవా? ఇంత బంగారమూల పంట పండేటువంటి ఈ భూముల మీద ఎందుకు పడ్డవు అని నేను అడుగుతా ఉన్నా. పోయి పెట్టు ఫార్మసిటీ, ఆడ ఉంది కదా ఆల్రెడీ 15,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజేమో భూములు వాపస్ ఇస్తాను, భూములు వాపస్ అన్నయ్యి లేదు, అనుమతి వచ్చింది, అక్కడనే ఫార్మసిటీ అన్న పెట్టు. మా వాళ్ళ మీద ఎందుకు పడ్డావు? ఇప్పుడు ఏమైంది? పిచ్చోన్ చేత రాయలే కా రాయి మన మీద పడ్డది. ఆ భూములనేమో రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట, మన ఊరు భూములు గుంజుకొని ఇక్కడ కంపెనీలు పెడతారట. అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బేరం చేయడానిక, రైతుల్ని కాపాడడానిక? నువ్వు దేనికోసమైనా ముఖ్యమంత్రిగా? ఈ రైతుల ఉసురు పోసుకుంటావు. ఆడ పొదుగాళ్ళు వేస్తే మూసీ సుందరీకరణ అని పెట్టిండు, మూసీ సుందరీకరణ, మూసీ సుందరీకరణ అంటుండు. ఆడనేమో ఇండ్లు కూలగొట్టే పని పెట్టిండు, ఏదో మూసీని ఉద్ధరిస్తాని ఆడ ఇండ్లు కూలగొట్టే పని ఏమో మూసీలో పెట్టిండు. ఈడ మన ఊర్లోనేమో భూములు కూలగొట్టే పని ఈడ పెట్టిండు. ఏందా ఇందిరమ్మ పాలన అంటే? ఇందిరమ్మ పాలన అంటే పేదోళ్ల ఇండ్లు కూలగొట్టుడు, పేదోళ్ల భూములు కొల్లగొట్టుడేనా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇదేంది నువ్వు ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ ఇచ్చిన భూములు నువ్వు కొల్లగొట్టి కంపెనీలకు అమ్ముకుంటావు. ఇందిరమ్మ కాలంలో పేదవాళ్లకు గరీబీ హటావు అన్నది ఇందిరమ్మ. గరీబీ హటావు అంటే ఈయనేమంటుండు? కిసానంకు హటావు అంటుండు, గరీబంకు హటావు అంటుండు. ఇందిరమ్మ గరీబీ హటావు బోలే, లేకి నే రేవంత్ రెడ్డినే గరీబంకు హటావు బోల్రా, కిసానంకు హటావు బోల్రా. ఏకైక సర్కార్ ఏ సర్కారమే జరుగుత బోల్కే లోక్ బోల్నా షురూ కర్రే, మాకొద్దు ఈ పాలన అంటున్నారు ఇవాళ ప్రజలు. ఏమన్నది శరణమ్మ రైతు బంధు పడ్డదంటే పల్లె ఇంకెక్కడ ఇచ్చిండు అని గొయ్యాం. ఈ అమ్మక్క కూడా అన్నది మూసీ నది మూలంగా 2 రకాల నష్టాలని, మూసీ ఎప్పుడు ప్రవహిస్తుందో ఒకప్పుడు ప్రవహించి ఊర్లు మునిగిపోతాము. అదే కాకుండా మీరు కూడా చూడండి, ఎక్కడైనా ఈవెన్ కరీంనగర్ గాని వరంగల్ గాని ములుగు గాని అక్రమంగా గత 10 ఏళ్లలో విపరీతంగా కట్టడాలు పెరిగింది. గత ప్రభుత్వమే చెప్పింది ఏ ఎట్లా అంటే అట్లా మీరు అప్లికేషన్ పెట్టండి మేము పర్మిషన్ ఇస్తామని, ఓ గ్రౌండ్ రియాలిటీ లేదు, క్షేత్రస్థాయి పరిశీలన లేవు ఇచ్చేసారు. దాంట్లో మూసీ నది ఎంబటి కూడా పబ్లిక్ కంటే ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఆ పొలిటికల్ లీడర్స్ అక్కడ కట్టడాలు కట్టుకొని రెంట్లకు ఇచ్చుకున్నారు. ఇలా వాళ్ళే దాన్ని పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. పేదవాళ్ళ డిమాండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు వింటారు ఖచ్చితంగా. వాళ్లకు మరి ఉపాధి కల్పించాలి, వాళ్లకు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. మీరు మొన్న చూసారు ఖమ్మంలో, ఖమ్మంలో వాగులో ఉడ్డంబటే మన మావుపాదులో కానీ ఎక్కడ కానీ మొత్తం సిటీలలో మనం సిటీ పెరుగుతుంది అనుకుంటున్నాం, కానీ సహజత్వాన్ని కోల్పోయి పెరిగేటువంటి సిటీలు మన కరీంనగర్ మునిగింది, వరంగల్ మునిగింది, హైదరాబాద్ 2 ఏళ్ల కింద ఎంత వరదలు వచ్చినా మీరు మర్చిపోయారు. అట్లాంటి అన్ని కూడా మరి ఎట్లా మనం పునరుద్ధరించు అంటే వాటిని రాకుండా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మంచి ఇల్లు కట్టుకుంటారు, సక్రమమైనటువంటి అన్ని అధికారాలు అన్ని పర్మిషన్స్ తోటి ఇల్లు కట్టుకుంటారు. ఎవరో అక్రమంగా లేదా బెదిరింపులతోటి లేదా పైరవి చేసుకుని వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ చెరువులలో మీరు చూసారు ఒక ఇల్లు అయితే చెరువులనే ఉంది మొన్న ఎవరిదో హైదరాబాద్ అనుకుంటా చెరువు నడి చెరువుల నీళ్లు ఉన్నాయి. ఇంత ఎందుకు కామారెడ్డి పోయే దారిలో నేను మొన్న ఆదిలాబాద్ పోతుండో చూసిన డబల్ బెడ్రూమ్ లను కూడా చెరువులనే కట్టించారు. మీరు చూడండి ఆ టోల్ గేట్ దగ్గర కామారెడ్డికి దగ్గర. అంటే గత ప్రభుత్వం అట్లా చేసి ఈరోజు వాళ్ళే అన్నారు ఓ 10-70 ఏళ్లలో విధ్వంసం జరిగింది, మేము మొత్తం పునరుద్ధరిస్తామని చెప్పి ఇచ్చల విడిగా పర్మిషన్లు ఇచ్చి మరి బిల్డర్లను లేకుంటే
మధ్య దళారులను ఎంకరేజ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. న్యాచురల్ గా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు నష్టం చేయాలని మా ప్రభుత్వ ఉద్దేశం కాదు, వాళ్ళకి అన్ని లాభం చేయాలని చూస్తాం. కాకపోతే దళారీలు ఎంటర్ మీ ఛానల్ ద్వారా నేను ఆ మూసీ నది డెవలప్మెంట్ అథారిటీకి కానీ హైడ్రాకి కానీ తెలియజేస్తుంది. దీంట్లో ఎవరు తెలిసి చేసారు ఎవరు తెలియక చేశారు అనేది తీయాలి. ఇలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అనేది, వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు, మంచిగా రెంట్లకు ఇస్తారు, మళ్ళీ అడ్డం పెట్టి చేస్తారు.